ఆడమరి మండల మరిమేకల మల్లిలో జరిగిన దారుణాల గురించి అధికారులకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందని సిపిఎం పార్టీ రామాంజనేయులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముప్పు గ్రామమైన మరిమేకల మల్లిలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో ఇల్లు పడగొట్టడం రాక్షసత్వం అని అన్నారు. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి చావు బ్రతుకుల్లో ఉన్నాడని, పరిహారం చెల్లించకుండానే ఇల్లు కూల్చివేయడం దారుణం అన్నారు. భూమి 5 ఏళ్ళు లోపల అక్కడ ఫ్యాక్టరీ కట్టాలి చట్టం సుప్రీంకోర్టు ప్రకారము. 5 ఏళ్ళ లోపల 25 ఏళ్ళు ఫ్యాక్టరీ కట్టాలి. భూములు రైతులు రైతులు పదార్థ పాలు అవుతున్నారు. 5 ఏళ్ళలో ఆ భూమిలో ఫ్యాక్టరీ కట్టకపోతే ఆ భూములు రైతులు రిటర్న్ ఇవ్వాలి. ఇదే పెద్ద ఉద్యమం మన పరిగణలో జరుగుతూ ఉంది. జిల్లాలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకని ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వం ఏదైనా పరిశ్రమలు తీసుకొని ప్రాజెక్టు కడితే సిపిఎం పార్టీ వ్యతిరేకం కాదు. అయితే ఆ నామస్ ఏమున్నాయో అవి అమలు చేయమని డిపెండ్ చేస్తుంది. పరిశ్రమలు పెట్టే ఉద్యోగాలు ఇలా దిద్దుబాటు కంప్లైంట్ చేసింది వల్ల ప్రాజెక్టు కడితే వాళ్ళు కావాల్సిన పునరావాసం ప్యాకేజ్ వల్ల నష్టపోయారు. ఇది అమలు చేస్తే మాకేం అభ్యర్థి కాదు. దేశం అభివృద్ధి ఏంటంటే దేశ అభివృద్ధి కాదు కోరుకునే వల్ల మొదటిగా ఉంటాం మేము. ఈరోజు కడూరు జిల్లా ప్రాజెక్టులు వ్యతిరేకించాం మేము. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, పరిశ్రమ వస్తుందని వ్యతిరేకించాం. కానీ ఆ పరిశ్రమ పెట్టేందుకు భూములు తీసుకొని అవి మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమ పెట్టరు అక్కడ. మరి ఇది విన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతుంది. కానీ ప్రజల కోసం ఉన్నప్పుడు మొత్తం ఎంతగా అరెస్ట్ చేయడం అవసరం, ఇంటికాడికి వచ్చి అరెస్ట్ చేసినారు, మరి దానికి ఏం చేస్తాం మనం. అందుకని ప్రభుత్వం వెంటనే ఇలాంటి అరెస్టులు మేమేం భయపడము. ప్రభుత్వం స్పందించి వాళ్ళకు వారం లోపల మేము నోటీస్ ఇచ్చినాము. రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు వచ్చినారు, ఆయన సమక్షంలో ఆర్టీఓ సమక్షంలో ఎంఆర్ఓ ఉన్నారు, అక్కడ సీఏ గారు ఉన్నారు. ప్రజల మధ్యాహ్నం మేము ఇచ్చిన డిమాండ్ ఏమంటే ప్రతి ఒక్కరికి నవంబర్ 10 లోపల అన్నీ చెల్లించాలా, చెల్లించకపోతే మేము 11 గేట్లు ఎత్తేస్తాము అని చెప్పాము. అదైతే మేము అమలు చేస్తాం. వాళ్ళు అమలు చేస్తే అభినందిస్తాం. ఆ లోపల అమలు చేయకపోతే మా పొరపాటు మొక్కలు సార్.